Okay, so get up, Srinu. Come on. Toragara. Srinu, naku inda ko idea ochindi. Entante, hey, Vijay kuda vachesadu kabatti. Ippudu నీ మైక్ అట్టుపెట్టు. ఓకే, అవును, విజయ్ వస్తే మైక్ ఎట్టు పెట్టాలో అర్థం కాదు. సో శ్రీను, బద్రి సినిమాలో డైలాగ్ తెలుసు కదా మేడం, బద్రి నువ్వు నందా అయితే నందా అయితే పూరి గారి సినిమాలోని డైలాగు ఒకవేళ విజయ్ అయితే ఎలా చెప్తాడు? రౌడీ బాయ్స్ ఏమనుకోవద్దు, వాయిస్ చేస్తున్నా. ఓకే, నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్. దాన్ని మన రౌడీ చెప్తే ఎలా ఉంటుంది? రే అమిత్, మళ్ళా మళ్ళా చెప్పను సరిగ్గా, ఆయన ఇప్పుడే చెప్తున్నా. అరే నువ్వు నంద అయితే నేను లైగర్, క్రాస్ బ్రిడ్జ్ సాలా. అమిత్ ఇక్కడ కూడా వచ్చాడా? అందరూ వస్తారు. ఇప్పుడు ఇడియట్ సినిమాలోని డైలాగ్, సిటీకి చాలా మంది కమిషన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చంటిగాడు లోకల్. ఓకే, రే అమిత్, సిటీకి చాలా మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రై మళ్ళా మళ్ళా చెప్తున్నా, గుర్తు పెట్టుకో. ఏ కమిషనర్ కూతురు పెళ్ళిళ్ళు కావా, పెళ్ళిళ్ళు చేసుకోరా? అరే క్రాస్ బ్రీడ్ రేడా, నాకంటే ఎవరు మంచిగా దొరుకుతారా? రే ఐ లవ్ వియో. పోకిరి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండువాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే లైగర్ సాలా క్రాస్ బ్రెడ్. టెంపర్ పూరి గారి, నా పేరు దయా, నాకు లేనిదే అది. నా పేరు దయా, సారీ, నా పేరు లైగర్, నాకు లేనిదే దయా. ఏంది క్రాస్ బ్రీడ్ అయ్యమ్మా అనుకుంటున్నావు? ఏందో ఏంది ఇప్పుడు ఇప్పుడు చెప్పు. ఇవన్నీ చెప్పేశావు కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్తా. ఒకవేళ ఈ డైలాగ్ విజయ్ చెప్పుంటే, పైసా వసూల్, బాలకృష్ణ గారి డైలాగ్, పేరు తేడా సింగ్ అన్నా, రెండు బాల్కనీ టికెట్లు కావాలి. నా పేరు తేడా సింగ్, చాలా తేడా. దీన్ని రౌడీ చెప్తే ఎలా ఉంటుంది? అన్నా రెండు బాల్కనీ టికెట్లు కావాలి లైగర్కి. ఆ తర్వాత నీకు బాలకృష్ణ గారి వీడియో కనిపించింది కదా, అందుకనే తర్వాత నుంచి డైలాగ్ రాలేదు. ఎనీవే సీను, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ సింప్లీ సూపర్. అండ్ మూవీలో విజయ్ పక్కన యు ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద గ్యాంగ్ అని విన్నా. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు పూరి సార్, ఇష్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ వరుసటి ఇది లైగర్ చేయడం, చాలా థ్యాంక్స్ సార్. అది కాదు, ఇప్పుడు విజయ్ చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ పెంచాడు కదా, మరి చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా పెంచాలి కదా, మరి నువ్వు ఆలోచించాలి. పెంచమ్మా ఫ్యాట్, ఫ్యామిలీ ప్యాక్. ఓకే, ఇంకా ఏమైనా చెప్పడానికి ఉంటే చెప్పేసి. అంటే బేసికల్గా విజయన దానికోసం ఎక్కడ బ్యాంకాక్ వెళ్ళి చాలా నేర్చుకున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, సిక్స్ ప్యాక్ చేశారు, అన్ని మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకుంటున్నారు. పక్కన ఫ్రెండ్స్ అని కానీ మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలని చెప్పి నేను కూడా జీత్ కాండో నేర్చుకుందామని చెప్పి ఒక ట్రైనర్ ఇంటికి పిలిచా. పిలిచి అన్న నాకు నేర్పించాలంటే 3 డేస్ నేర్పించి అన్న ఒక 45,000-50,000 ఫీజు అవుతుంది. 50,000 ఫీజ్ ఫర్ 3 డేస్? అంత బడ్జెట్ నా దగ్గర లేదు, లో బడ్జెట్ గెటప్ శ్రీను అంటే నా వల్ల కాదని చెప్పేసి అక్కడికి వెళ్ళి యాజ్ డీస్గా మనకి తెలిసిన. శ్రీను నువ్వు కూడా 50,000 పెట్టుకునే స్టేజ్కి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను థ్యాంక్ యూ. ఆగస్ట్ 25 తర్వాత నీకు కూడా ఇందులో షేర్ వచ్చేలాగా చూడు. ఓకే గైజ్, ఆగస్ట్ 25 దేశవ్యాప్తంగా తుఫాను హెచ్చరిక చేసింది, ఆ తుఫాను పేరే లైగర్. ఇండియా మొత్తం వినిపిస్తుంది ఏంటా రోజున ఆగ్లగా. వన్స్ అగైన్ పూరి సార్ థ్యాంక్ యూ సో మచ్, చార్మి మ్యామ్, ఎంటైర్ క్రూకి. అండ్ విజయన్ గురించి చెప్పాలి, అసలు ఈ సినిమా గురించి డే అండ్ నైట్ చాలా చాలా కష్టపడ్డారు ఆయన. ఎంతో కష్టపడితే అవుట్పుట్ మీరు చూస్తున్న ఆ లైగర్ క్యారెక్టర్, మీ హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఉన్నాయి, హ్యాట్స్ ఆఫ్. నిజంగా సెట్లో మా అందరితో పాటు ఉంటే, అంటే అందరు విజయ్ దేవరకొండ అంటారు, బట్ మాకు మాత్రం బంగారు కొండ.
అండ్ అనన్యాజీ ఒకటో ఒకటి ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? ముంబైలో.